టీడీపీ నేత దిందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా మండిపడ్డారు సీఎం జగన్ పై అసభ్య దూషించడం చింతమనేని కుసంస్కారమని అనే అసలు ఈ సీఎం కు విమర్శించే స్థాయి చింతమనేని ఉందా అంటూ నిలదీశారు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను తొంభై ఐదు శాతం నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో బహిరంగ చర్చకు రావాలంటూ చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఎలిజా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మా పార్టీ మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టోని నేను తీసుకుని వస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఒక అబ్బా అమ్మకి పుట్టినోడు అయితే నువ్వు ఈ వ్యాఖ్యలు చేసే ముందు నీ నీ మేనిఫెస్టోని తీ బయటికి నీ మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అవి ఎంతవరకు నెరవేర్చారని ముందు తెలుసుకో ఆ దాదాపుగా ఆరు వందల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని నిలువున ముంచిన తెలుగుదేశం పార్టీ అలాగే చింతమనేని మొండ అంటావా ఆ మొండకు చెప్తా ఉన్నాను దమ్ముంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టోని తీసుకుని మరి బహిరంగ చర్చ